వస్తే రైతులందరికీ ఇక్కడ చూడండి వరి పంట మనకు 40 రోజుల వరి పంట ఇక్కడ రైతు అయితే మంచిగా అయితే మెయింటెనెన్స్ చేయడం అయితే జరిగింది పిలకలు కూడా చూడండి అధిక మొత్తంలో పిలకలు కూడా రావడం అయితే జరిగింది ఎక్కడ తెగులు గాని ఏం లేదు మనకు ముగి పురుగు గాని ఎలాంటిది అటాక్ చేయలేదు ఈ రైతు దీనికి ఏమేం ఎరువులు వేశాడు అనేది రైతు ద్వారానే మనం ఇప్పుడు తెలుసుకుందాము మీకు రైతుతోటి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడే రైతు నా చూడండి మీ పేరనా చంద్రప్ప జి చంద్రప్ప జి చంద్రప్ప ఏ ఊరు ఎర్గటిపల్లి ఎర్గటిపల్లి ఈ ఎన్ని రోజుల పంట ఇది పంట నాపా నాటేసుకోమంటావా పంట వచ్చుకోమంటావా అదే నువ్వు వేసినావు నాటు ఎప్పుడు వేసినావు కొత్త సంవత్సరం వేసినావు నాటు కొత్త సంవత్సరం వేసినావు ఫస్ట్ ఏమైనా వేసేటప్పుడు ఏమైనా ఎరువులు వేసినావా మసాలా ఏమైనా గోదావరి డిఏపీ వేసినావు గోదావరి డిఏపీ వేసినావు ఏమన్నా ఇది కలుపు కోసము కలుపు మందు వేసినావా లేదంటే కలుపు మందు లేదు కలుపు మందు డిఏపీ వేసినాను దాని తర్వాత ఇంకేం లేదు ఇంకేం వేసినావు ఏ ఒక్కటేసారి ఎన్నిసార్లు కలిచినావు కలుపు ఒకసారి ఒకసారి కలిచినావు ఈ పిలకలు అంతా బాగానే వచ్చినాయి బాగా గంట అంతా బాగానే వచ్చింది మసాలా వల్లనే ఈ మందు ఇచ్చిండ్రు ఈ మందులు కొడితే బాగా వచ్చిందే అంటే ఎందుకు కొట్టినావు ఆ మందులు ఫస్ట్ ఎర్రగా అయింది చేను అంతా చేను మొత్తం ఎర్రగా అయినా ఇది కొట్టిన తర్వాత మంచిగా వచ్చిందే మంచిగా వచ్చింది చూద్దాం చూడండి రైతుల ద్వారా ఇక్కడ ఈ రైతు అయితే ఈ మందు అయితే కొట్టాడు మందుల పేరు అయితే చెప్తాను చూడండి మనకు ఇక్కడ చూడండి ఇది మనకు జింట్రా 700 జింకాక్స్ సస్పెన్షన్ ఇది ఒక మందు కొట్టాడు జింక్ కొట్టాడు ఎఫ్ఎంసి కంపెనీది అలాగే బవిస్టిన్ ఫంగిసైడ్ ఈ యొక్క ఫంగిసైడ్ కూడా మనకు ఈ రైతు వాడటం వల్ల చూడండి మీకు పంట అనేది ఈ విధంగా అయితే ఉంది మీరు కూడా ఎవరైనా ఈ ఈ మందులు కొడితే ఎలా వచ్చింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మీకు వరి పంట అనేది మొత్తం చూపిస్తాను ఇక్కడ రైతు మెయిన్గా చేసింది ఏమంటే మనకు ఎలాంటి కలుపు మందులు వాడలేదు ఈ ఏమైనా ఎరువులు వేసినావా ఈ ఎద్దుల పెండ గిట్ల ఏమి వేసినావు ఈ జిల్గా గిట్ల ఏమైనా వేసినావా అంటే ఒకటేసారి వేసినా ఎరువులు మళ్ళీ ఏమైనా ఇప్పుడు కలిసినాక సంచి ఇరిగేసిన మళ్ళీ ఇరిగేసినావు మళ్ళీ ఏమైనా వేస్తావా మళ్ళీ ఏం లేదా అంతే డైరెక్ట్ చేతికి పంట వస్తుంది చూడండి ఈ విధంగా అయితే ఉంది.